ఈ నెల 27న వైఎస్ జగన్ కేబినెట్ సహచరుల రాజీనామాకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఉగాదికి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. మరోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కాగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 27న మంత్రులతో రాజీనామాలు చేయించి కొత్త మంత్రివర్గాన్ని ఉగాది రోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారని వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉగాది రోజే కొత్త జిల్లాల పాలన, కొత్త మంత్రులు, పార్టీకి జిల్లాల వారీగా కొత్త బాధ్యులు రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సామాజిక సమీకరణలు, జిల్లాల లెక్కలు, భవిష్యత్తు రాజకీయాలు అన్నింటినీ లెక్కలు వేసుకుని సరికొత్త కూర్పును వైఎస్ జగన్ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు మంత్రివర్గ కూర్పులోనూ చేర్పులోనూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడున్న మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారో వాటిని అలానే ఉంచి నాయకులను మాత్రమే మారుస్తారని పార్టీలో చర్చ సాగుతుంది. ఈసారి మంత్రివర్గ విస్తరణపై ఎందరో నేతలు ఆశలు పెట్టుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ లీడర్ గా ప్రాచుర్యం పొందిన రోజాతో పాటు చిలకలూరిపేట ఫైర్ బ్రాండ్ లీడర్ విడుదల రజని, గుడివాడ అమర్నాథులతో పాటు ఆర్థిక మంత్రి విజయసాయిరెడ్డి రావచ్చనే చర్చ జరుగుతుంది. జగన్ మధ్యలో ఎవరెవరున్నారో, రెన్యువల్ జరిగేదెవరోనన్న చర్చ ఆసక్తిని కలిగిస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లు ఈ లిస్టులో వినపడుతున్నాయి. కడప నుండి రాయచోట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి బర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందరో లీడర్లు, కొందరికే అవకాశాలు. జగన్ దయ ఎవరికి ఉందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.